కేంద్రంలోని మోడీ సర్కారు చలామణిలోకి తెచ్చిన 2,000 రూపాయల కరెన్సీ నోటు వ్యవస్థలో ఎక్కువగా వాడకంలో లేదని మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ గర్గ్ అన్నారు. ఈ కరెన్సీ నోటు అధికంగా చలామణిలోకి కూడా రావడం లేదని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 2,000 రూపాయల నోటును రద్దు చేసి దాని స్థానంలోకి చిన్న విలువ కలిగిన కరెన్సీ నోట్లను అందుబాటులోకి తేవడం తప్పేమీ కాదని సుభాష్ అభిప్రాయపడ్డారు. 2,000 రూపాయల కరెన్సీ నోట్లు దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువలో 1/3 వాటాను కలిగి ఉన్నాయని అన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ వాటి స్థానంలోకి 2,000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చిన సంగతి మనందరూ తెలిసిందే. ఈ 2,000 రూపాయల నోట్ల విషయమై ఇటీవల గర్గ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోడీ సర్కారు అందుబాటులోకి తెచ్చిన 2,000 రూపాయల నోట్ను ప్రజలు బయటకు తీయడం లేదని, చాలామంది ఈ నోట్లను దాచుకుంటున్నారు, తమ పరిశీలనకు వచ్చిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం లేకుండా 2,000 రూపాయల నోట్లను వ్యవస్థ నుంచి సులువుగా రద్దు చేయవచ్చని ఆయన విశ్లేషించారు. కేవలం పక్షం రోజులు కూడా తిరగకముందే గర్గ్ ఈ 2,000 రూపాయల నోట్లు చలామణి విషయమై తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించడం చాలా అనుమానాలకు తావిస్తుందని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం, అంటే ఈ గర్గ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కమెంట్లలో తెలియచేయండి. అలాగే షేర్ చేయండి, ఎందుకంటే దీని గురించి అందరికీ తెలవాలి. ఈ 2,000 రూపాయలు రద్దు ఇప్పుడే కావు, ఈ వీడియో చూసి మీరు రద్దు అవుతుందని వాడడం మానేయకండి.